Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డికి వైసీపీ భారీ ఝలక్. ఒంటరి పోరాటం తప్పదా? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరాలని అధికార పార్టీ వైసీపీ పీకింది. తనను ధిక్కరించి వెళ్లిన కోటమరెడ్డికి అంత సీన్ లేదని చెప్పేందుకు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి నియామకంతో కోటమరెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నెల్లూరు రూరల్లో కార్పొరేటర్లంతా తన వెంట నిలుస్తారని ఆయన భావించారు. అయితే అంత సీన్ లేదని చాలా త్వరగానే ఆయనకు అధికార పార్టీ తెలియజెప్పింది. నెల్లూరు రూరల్లో మొత్తం 28 డివిజన్లు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో కార్పొరేటర్లతో ఈ సందర్భంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 17 మంది ఆయన వద్దకు వచ్చి మద్దతు పలికారు. మరో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్లు ఆయనకు సమాచారం ఇచ్చారని తెలిసింది. నెల్లూరు మేయర్ స్రవంతి రూరల్ పరిధిలోని డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ కోటమరెడ్డికే మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. మేయర్తో పాటు మరో ముగ్గురు మాత్రమే శ్రీధర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అనుకూలంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కోటమరెడ్డిని రాజకీయంగా ఒంటరి చేయడంలో వైసీపీ సక్సెస్ సాధించింది. ఒకప్పుడు జగన్ కూడా ఒంటరిగానే ప్రస్థానం మొదలుపెట్టారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతానని కోటమరెడ్డి చెబుతున్నారు. నెల్లూరు రూరల్లో రానున్న రోజుల్లో రాజకీయం రంజుగా మారనుంది. కోటమరెడ్డిని కట్టడి చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకూడదని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది.